అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. కాబట్టి ఆ గురువు యొక్క సమక్షంలో నేర్చుకునే ప్రతి ఒక్క విద్యకు కూడా ఎంతో విలువ ఉంటుంది. ఈ రోజున గురువును పూజించే రోజు కాబట్టి వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ అని అంటారు. మీరు గురువుగా భావించే ఎవరినైనా సరే ఈ రోజు అనేది పూజ చేయవచ్చండి. అంటే దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వ్యాస మహాముని, ఇలా ఎవరికైనా సరే ఈరోజు పూజ అనేది చేయవచ్చు. అలాగే గురు పౌర్ణమికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. పూజా సామాగ్రి ముందుగానే ఇంటికి తెచ్చుకోవడం వలన పూజ అనేది చాలా ప్రశాంతంగా ఉదయమే పూజ అనేది చేసుకోవచ్చు. ఏ ఒక్కటి మర్చిపోకుండా గురు పౌర్ణమి వేళ గురువుని ఎలా పూజించాలి అనే విషయాన్ని ముందుగానే వీడియో పెట్టున్నానండి. కాబట్టి మీరెవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. చాలా చక్కగా గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానాల గురించి పూర్తి వివరంగా నేను ఆ వీడియోలో చెప్పున్నాను. కాబట్టి మన ఛానల్ చెక్ చేసి ఒకసారి, మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాతకంలో గురుబలం లేకపోయినప్పటికీ కూడా గురుబలం కోసం ఈ రోజును పూజించడం వలన మన జాతకంలో ఉండేటువంటి జాతక దోషాలను తొలగిపోయి గురువు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. మరి గురు పౌర్ణమి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా బాబావారి పటం అయితే కావాలండి. ఇంకా అలాగే మీ దగ్గర గనక శ్రీ సాయి సచ్చరిత్ర ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి, చాలా మంచిది. ఈ గురు పౌర్ణమి వేళ శ్రీ సాయి సచ్చరిత్ర కూడా చదివితే చాలా మంచిదండి. వీలైనంత వరకు లేదా ఒక్క పేజీ అయినా సరే ఈరోజు చదవడానికి ప్రయత్నించండి. అలాగే నా దగ్గర ఇప్పటివరకు అయితే శ్రీ సాయి సచ్చరిత్ర పూజా పుస్తకం అయితే నా దగ్గర లేదండి. ఇప్పుడైతే షిరిడీ నుంచి అయితే మా ఫ్రెండ్ హైమాటాక్స్, తనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ అందరికి తెలిసే ఉంటుంది, తను తీసుకొచ్చిందండి. వారు ఈ మధ్యన షిరిడీ వెళ్ళారన్నమాట. ఇక అక్కడ నుంచి నీకోసం ఏం తీసుకురమ్మంటావు అక్క అని అడిగితే శ్రీ సాయి సచ్చరిత్ర, అలాగే బాబావారి పాదాలు, బాబావారి విగ్రహం అయితే తీసుకురమ్మన్నానండి. ఎంత బాగుందో కదా బాబావారి పాదాలు కూడా. పూజలో బాబావారి పాదాలు పెట్టి పూజిస్తే చాలా మంచిది. ఎందుకంటే గురువుకి ఈ రోజున పాద పూజ చేస్తే చాలా మంచిదండి. అందుకని ఇలా బాబావారి పాదాలు పూజలో పెట్టుకొని బాబావారి పాదాల దగ్గరే శ్రీ సాయి అష్టోత్తరం చదివితే మంచిది. ఇదిగోండి బాబావారి పాదాలు చక్కని తెల్లని మల్లెపూలాగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇంకా ఇవే కాకుండా నా దగ్గర బాబావారి విగ్రహం ఉంది, ఆ విగ్రహమే కాకుండా నా కోసం ప్రత్యేకంగా తనైతే తీసుకొచ్చిందండి. ఎంత బాగున్నారు కదా బాబావారు, చక్కగా ఇలా కూర్చొని ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ హైమా. ఈసారి నాకు రెండు రకాల సంతోషం అండి. అది ఎలా అంటే శ్రీ సాయి సచ్చరిత్ర, బాబావారి పాదాలు, బాబావారి విగ్రహం షిరిడీ నుంచి వచ్చినట్లయితే, ఇక ఇక్కడ చూస్తున్నట్టు జర్మన్ సిల్వర్లో ఉన్నటువంటి సాయిబాబావారి విగ్రహం అయితే మాత్రం మా అక్క నా కోసం పంపించిందండి. నేను మా ఇంట్లో బాబావారిని ఒక విగ్రహ రూపంలో కాకుండా ఒక తండ్రి స్థానం ఇచ్చి అందులో నుంచి బాబావారిని పూజిస్తూ ఉంటానండి. ఎందుకంటే నాకు నాన్నగారు లేరు, కాలం చేశారు, ఇక బాబావారే నా తండ్రిగా భావిస్తూ బాబాని పూజిస్తూ ఉంటాను. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే బాబావారికి చెప్పి వెళుతూ ఉంటాను. ఇంకా అలాగే పూజలు ముఖ్యంగా కావాల్సింది శనగలు కావాలండి. వీటిని నల్ల శనగలు అంటారు. కాబట్టి జాతక దోషాలు తొలగించుకోవడం కోసం కూడా ఈ నల్ల శనగల మాల అనేది ఈ రోజున గురు పౌర్ణమి వేళ సాయిబాబాకి సమర్పిస్తే మంచిది. బాబావారికనే కాదండి, మీరు ఏ రూపాన్ని పూజిస్తున్నారు గురువు రూపంలో ఆ గురువుకి ఈ రోజున గురుబలం కోసం శనగల మాల సమర్పిస్తే చాలా మంచిది. అయితే ఈ నల్ల శనగలను మాత్రమే మాలగా తయారు చేసి సమర్పిస్తే మంచిదండి. ఇలా గురు పౌర్ణమి వేళే కాకుండా మీరు మిగతా రోజుల్లో, అంటే ఏ గురువారం అయినా సరే, గుడికి వెళ్ళి గురువుకి నమస్కరించి ఇలా శనగల మాల అయితే 5, 7, 9, 11, 21 ఇలా ఎన్ని వారాలైనా సరే గురువారాలైతే ఈ శనగల మాల అయితే సమర్పిస్తే చాలా మంచిదండి. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో గురుబలం లేనప్పుడు జీవితంలో ఎదుగుదల అనేది అసాధ్యం అన్నమాట. అంటే ఉదాహరణకి మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు కానీ ఆ ప్రమోషన్ ఎప్పటికీ రావటం లేదు, ఎంత కష్టపడుతున్నా కూడా ఆ ప్రమోషన్ అనేది రాదు. అలాగే జీవితంలో ప్రగతి అంటే దినదినాభివృద్ధి జరగాలనుకుంటాం కానీ ఎప్పుడైనా సరే పాతాళలోకంలోకి వెళ్దాం అనుకోం కదండి. కాబట్టి అటువంటి జీవితంలో ఎదుగుదల కోసం ఇలా గురుబలం అనేది తప్పకుండా కావాలి. ఎవరైనా సరే ఇలా శనగల మాలగా తయారు చేసి బాబాకి కానీ లేదా మీరు గురువుగా భావించే వారికి ఎవరికైనా సరే సమర్పించవచ్చు. అందుకు కానీ శనగలు అనేవి ముందు రోజే నానపెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ శనగలు అనేది మాలగా కూర్చాలి. ఇంకా శనగలే కాకుండా పూజలు ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే పసుపు, కుంకుమ కావాలండి. ఏ పూజకైనా ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ. ఇంకా పసుపు కుంకుమే కాకుండా
ఈ రోజున బాబావారి పూజలో మనకు కావాల్సింది గంధం ఇంకా విభూది. ఇంకా ఇవే కాకుండా బాబావారికి ఈరోజున అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అంటే గురువుగా భావిస్తున్న వారు ఎవరికైనా సరే ఈరోజు అభిషేకం చేస్తే మంచిది. అంటే పాదపూజ కానీ లేదా పాదాలు కడగడం కానీ అలాగే పాదాలకి అభిషేకం చేయడం కానీ చేయవచ్చు. విగ్రహం లేనట్లయితే, విగ్రహం ఉన్నవాళ్ళైతే పంచామృతాలతో అలాగే విభూది నీళ్లతో లేదా గంధం నీళ్లతో సుగంధభరితమైన మంగళకరమైన నీళ్లతో అభిషేకం చేయవచ్చండి. ఇంకా పూజలో ముఖ్యంగా కావాల్సింది వినాయకుడు. ఏ పూజకైనా సరే ఆదిదేవుడు వినాయకుని పూజించాలి. ఇంకా మనకు కావాల్సిన పూజకి ఏం కావాలంటే తమలపాకులు కావాలండి. ఇంకా పువ్వులు కావాలి. ఏ పువ్వులైనా సరే బాబాకి సమర్పించవచ్చు, కానీ పసుపు రంగు పువ్వులు సమర్పిస్తే మంచిది. లేనట్లయితే మీరు ఏ రంగు పువ్వులైనా సరే పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు. ఇక్కడ మా పెరట్లో పూసినటువంటి ఎర్రటి మందారాలు, ఇంకా రెండు రకాల మందారాలు, సన్నజాజులు, తమలపాకులు ఇవన్నీ కూడా పూజకన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు కూడా పూజలో పెట్టుకోవచ్చు. అలాగే ఈ గురు పౌర్ణమి వేళ మీరు శ్రీ సాయి దివ్య పూజ మొదలు పెట్టుకుందాం అనుకున్నా లేదా శ్రీ సాయి నవగురువారాల వ్రతాన్ని ఆచరిద్దాం అనుకున్నా కూడా ఈ రోజు పూజనైతే మొదలు పెట్టుకోండి. చాలా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఎప్పటి నుంచో పూజ చేద్దాం అనుకున్నా కూడా ఏ రోజు పూజించాలో తెలియని వారు ఈ గురు పౌర్ణమి రోజున మొదలు పెట్టుకోండి, చాలా మంచిది. ఇక ఈ రోజు మొదలుపెట్టి ప్రతి వారం కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే ఈ రోజున బాబావారికి శ్రీ సాయి అష్టోత్రం అయితే చదవాలి కదండి. ఇలా పూజా పుస్తకాల్లో శ్రీ సాయి అష్టోత్ర శతనామావళి ఉంటుంది. ఇవన్నీ కూడా చదువుకుంటే ఈరోజు చాలా మంచిది. మీ దగ్గర ఎక్కువగా పువ్వులు లేనప్పుడు ఇలా వెండి పూలను ఉపయోగించి అష్టోత్రం అయితే చదవండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సిన నిత్య పూజా సామాగ్రి అయితే కావాలి. నిత్య దీపారాధన, కుందులు, అలాగే పంచపాత్ర, హరివేణం, ఏకహారతి, గంట, ధూపం వేయటానికి, ఇంక ఇవన్నీ కూడా ముఖ్యంగా కావాల్సినవేనండి. ఇవైతే ముందు రోజు శుభ్రపరచుకుని ఉంచుకోవడం వలన పూజ అనేది ఉదయమే చేసుకోవచ్చు, చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు, హడావిడి లేకుండా. ఇంకా నిత్య పూజా సామాగ్రితో ఇంకా ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే ధూప్ స్టిక్స్ అండి. ఇవి కూడా నేను సాయిబాబా వారి యొక్క ధూప్ స్టిక్స్ అన్నట్లుగా నాకు మార్కెట్లో దొరికాయి, ఇవి తీసుకున్నాను. చాలా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. ఎందుకంటే బాబావారికి దుని దగ్గరే ఎక్కువగా ఉంటారని చెప్తూ ఉంటారు కదా, అందుకని ఆ విధంగా అయితే ధూపం అయితే చాలా బాగా వస్తుంది. ఆ ధూప్ స్టిక్స్ తీసుకున్నాను. ఇంకా ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన కానీ, ఆవునైతే ఒత్తులతో దీపారాధన కానీ చేయవచ్చండి. ఇంకా జవ్వాది పౌడరు పూజలో కొంచెం పూజాస్థలం అంతా కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ చల్లితే మంచి సువాసన వస్తుంది. లేదంటే జవ్వాది ఆయిల్ అయినా సరే రాయవచ్చు. ఒకవేళ మీ దగ్గర అభిషేక జలం లేనట్లయితే గంగా జలంతో కూడా అభిషేకం చేయవచ్చండి. ఇలా మనకు మార్కెట్లో గంగా జలం కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఒకసారి తెచ్చుకుంటే బాబావారికి అభిషేకం చేసేటప్పుడు ఉపయోగించవచ్చు. మీ దగ్గర ఎక్కువగా పువ్వులు లేనట్లయితే ఇలా పత్తి వస్త్రాన్ని కూడా బాబావారికి అలంకరణ చేయవచ్చు. ఇంకా పూజలు ముఖ్యంగా కావాల్సింది ఒత్తులు కావాలండి. ఇంకా అగరబత్తులు, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, ఆర్తబిళ్ళలు, ఇవైతే ముఖ్యంగా కావాలండి పూజకి. అతి తేలికగా గురు పౌర్ణమి వేళ పూజ ఎలా చేయాలనే విషయాన్ని ముందుగానే వీడియో పెట్టున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఆ వీడియో చూడటం వల్ల పూజ చాలా తేలికగా ఇంట్లో ఎలా ఆచరించవచ్చు అనే విషయం అర్థమవుతుంది. ఇక ఇదేనండి ఫస్ట్ వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో, మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.